గ్రామంలో పేరెన్నిక కలిగినది ఈత. వేస వచ్చిందంటే చాలు, ఈతదారులంతా ఈత కొలను వైపే. విజయవాడలోని స్విమ్మింగ్ పూల్స్ అన్నీ కలకలలాడిపోతూ ఉన్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు గంటల తరపడి స్విమ్మింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపున ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఈత కొలను బాటపడుతున్నారు గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో చిన్న పెద్ద ఆడ మగ అను భేదం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈత కొలనులో బ్రహ్మాండంగా వీధుతున్నారు. ఇందులో ఒక ఫార్ములా చెప్తున్నారు, స్విమ్ వెల్ అండ్ లైవ్ వెల్, అంటే బాగా ఈదండి బాగా జీవించండి అన్న నినాదంతో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా. ఎంత బయట 45 డిగ్రీలు ఎండ ఉన్నా కూడా వారు మాత్రం చల్లగా ఎంతో జాలి జాలిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తాం. అయితే ఈ స్విమ్మింగ్ అనేది ఒకప్పుడు మాత్రం ఒక నీటిలో ఆత్మరక్షణ కోసమే ఈత ఉపయోగపడేది. అలాంటి ఈత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్రమంలో ఒక వ్యాయామంలోనే ఎంతో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ స్విమ్మింగ్ వైపు పడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే స్పోర్ట్స్లో ఒక కోట రిజర్వేషన్ కోట కానీ ప్రాముఖ్యత కాంపిటీషన్స్ ఉండడంతో ఈ ముందుగా ఈత ఒక అలవాటుగా నేర్చుకొని తర్వాత కాంపిటీషన్ వైపు వెళ్తున్నారు. అయితే ఇంత ఎంతోమందిని స్విమ్మింగ్ కొలంలో ఈతను నేర్పించాలలో కోచ్లు ఎంతో ప్రసిద్ధి గాంచిన వాళ్ళు. ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నామో లక్ష్మణు బేసికల్గా వికలాంగుడు. రెండు కర్రలతోనే ఆయన నడిచే పరిస్థితి ఉంది. ఇట్లాంటి వైకల్యం కలిగినటువంటి లక్ష్మణు శారీరకంగా మాత్రమే వైకల్యం కనిపిస్తుంది కానీ మానసికంగా ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి. ఏషియన్ గేమ్స్లో ఇంటర్నేషనల్ స్విమ్మర్గా పతకాలు సాధించినటువంటి లక్ష్మణు ఇక్కడ విజయవాడలో చిన్నారులకు స్విమ్మింగ్ కోచ్గా ఉన్నాడు. మనం లక్ష్మణ్తో అడిగి తెలుసుకుంది. చెప్పండి లక్ష్మణ్ గారు, ఏంటి అసలు మీరు బేసికల్గా చూస్తే హ్యాండిక్యాప్డ్ కనిపిస్తూ ఉంది. ఇవాళ అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళే ఒక పని చేయడానికి ధైర్యము సరిపోదు, ముందుకు అడుగు వేయలేదు. కానీ మీరు ఎలా రాణించగలిగారు ఈ స్విమ్మింగ్ వైపు మీ అడుగులు ఎలా పడి? నా పేరు అన్నపురి లక్ష్మణరావు అండి, సింగినార్ బాంబే గాంధీలో ఉంటాను. నేను దగ్గరగా 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్విమ్మింగ్ కోచ్గా చేస్తూ ఉన్నాను. అయితే నాకు 5 సంవత్సరాలు వయసులోనే పోలియో సోకటం వల్ల మా తల్లిదండ్రులు కూడా దాన్ని కొన్ని హాస్పిటల్కి, ఉస్మానియా లాంటి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అయినా సరే అక్కడ కూడా నయం కాకపోవడంతో ఏదైనా స్విమ్మింగ్ పూల్ లాంటి దాంట్లో కానీ లేదా ఈత కొలను దాంట్లో కానీ ఏదైనా మీరు కనుక చేయించుంటే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కాళ్ళు వస్తాయని చెప్పి డాక్టర్ గారు చెప్పడంతో అప్పట్లో ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ స్విమ్మింగ్ పూల్స్ అక్కడ లేకపోవడాన బందర కాల ఒడ్లో నన్ను తీసుకెళ్ళి 2 కాళ్ళు కూడా పట్టుకొని కొట్టడం అనేది జరిగిందండి. మరి ఆ రోజు ఆలయ వీళ్ళని చూసుకొని స్విమ్మింగ్ అనేది నేర్చుకున్నాను. అదేవిధంగా నేను దగ్గర 10th క్లాసు ఇంటర్మీడియట్ వచ్చేవరకు అలా స్విమ్మింగ్ చేసుకుంటా ఇక్కడ గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్లో అప్పుడు సాంబశివరావు గారు ఉండేవాళ్ళండి, ఇన్ఛార్జ్ గారు. అదేవిధంగా తిరుమలయ్య కుమార్ గారు అని చెప్పి రైల్వేలో చేస్తూ ఉంటారు, ఆయన దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకొని ఫస్ట్ నేను బొంబాయి నేషనల్స్కి వెళ్ళడం జరిగిందండి. దగ్గర అక్కడ దాంట్లో 1 గోల్డ్ 1 సిల్వర్ వచ్చింది. ఆ విధంగా దగ్గర 10 నేషనల్స్ వరకు వెళ్ళాను. 10 నేషనల్స్లో కూడా నేను దగ్గర 25 గోల్డ్స్, 5 సిల్వర్స్, 3 బ్రాంచెస్ తీసుకున్నాను. మరి అక్కడ నుంచి కూడా ఏషియన్ గేమ్స్ మలేషియా వెళ్ళాను, మలేషియాలో కూడా నేను పథకాలు సాధించాను. అక్కడ నుంచి దగ్గరగా అప్పుడు నాకు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్విమ్మింగ్ కోచ్గా ఉన్నాను. ఈ స్విమ్మింగ్ కోచ్లో అనేక మందికి నా దగ్గర నుంచి మెలకువలు నేర్పుకుంటూ దగ్గరగా 100 మంది ఇక్కడ నుంచి డిస్టిక్ నుంచి స్టేట్స్ నుంచి నేషనల్స్కి వెళ్ళే స్విమ్మర్లను కూడా తయారు చేయడం జరిగింది. మనకి ఈ ఎండాకాలంలో చాలా సమ్మర్కు వెకేషన్స్కి వస్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ నుంచి వస్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు, జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. Thank you.
ఏదైతే మీ కాళ్ళు స్విమ్మింగ్ చేస్తే బాగుపడతాయి అనుకుని చెప్పి వచ్చారు. నిజంగా కాళ్ళు రాకపోవచ్చు కానీ కానీ మీరు ఎంతో ధైర్యంగా స్థైర్యంగా వీళ్ళందరికీ తీర్చిదిద్దారని చెప్తున్నారు. మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక భయంతో వస్తుంటారు పిల్లలు, కానీ తర్వాత ఆ భయాన్ని ఎలా పోగొట్టి ఎలా తీర్చిదిద్దితే వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? వైకల్యం అనేది మాకు అవయవాలకు మాత్రమే వచ్చిందంటే మనసుకు అయితే రాలేదు. అయితే ఆత్మధైర్యంతో ముందుకెళ్తే సాధించలేనిది ఏదీ లేదు. అదే ధైర్యంతో కూడా ఇవాళ రోజున మరి పిల్లలకి ఒక చక్కటి మాటలతో వాళ్ళకి నన్న బేసిక్ ఇలా చేయాలి, డిప్పింగ్ చేయాలి, షార్ట్ డిప్పు, లాంగ్ డిప్పు, బాబింగు, ఫ్లోటింగు, లెగ్ బీటింగు, ఫార్వర్డ్ ఫ్లోటింగు, ఫార్వర్డ్ లెగ్ బీటింగు, హ్యాండ్ బీటింగ్ ఇలా ఉంటుంది నాన్న, బ్రీతింగ్ ఇలా ఉంటుంది నాన్న అని చెప్పి చిన్న చిన్న మెలకులు చెప్పి వాళ్ళతో చాలా ఉత్సాహంగా సొంత పిల్లలకు కూడా వాళ్ళు వదిలిపెట్టారన్నమాట మమ్మల్ని. వస్తూ ఉంటారు ప్రతిసారి కూడా, ఎక్కడ చూసినా నేను ఇక్కడే కదండి, బయట ఎక్కడికి వెళ్ళినా సరే సార్ మా లక్ష్మణ్ సార్ మా లక్ష్మణ్ సార్ అని చెప్పి అరుస్తా కేకలు పెడతా ఉంటారు. దానికి నేను గొప్పగా మెచ్చుకుంటూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంటుందండి. పరిస్థితి ఏదైతే స్విమ్మింగ్లో చూస్తూ ఉన్నామో ఒక హ్యాండిక్యాప్డ్గా ఉంటూ ఏదైతే నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కప్పులు పొందినటువంటి అతను స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపుతూ ఎంతోమంది చిన్నారులను అంటే దాదాపు 3 సంవత్సరాల వయసు నుండి ఉన్న పిల్లలందరికీ కూడా ముందుగా అసలు నీళ్ళంటే భయాన్ని పోగొడుతూ ఆ భయంలోంచి స్విమ్మింగ్ నేర్పడం, ఆ ఈత కొలంలో వాళ్ళు చూస్తానికి 3 అడుగులు ఎత్తుంటారు కానీ 15 అడుగులు 20 అడుగులు లోతున్న ఈత కొలంలో దిగటానికి మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా వాళ్ళు ఈలలో అలా ఓకగా ఆ ఈత కొలను చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈత అనేది ఒక శారీరక వ్యాయామంతో పాటు స్విమ్మింగ్ కూడా ఉన్నది, చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళు పలికిద్దాం. ఎట్లా ఉంది నీకు ఈ స్విమ్మింగ్ చేస్తావు అంటే, భయం వేస్తుందా? బాగుంది. ఎంత లోతున్నా కొడుతున్నావా? ఎన్ని రకాలు తెలుసు నీకు ఈతలో? ఓన్లీ వన్. బాగుంది. స్విమ్మింగ్ ఎన్ని రోజుల నుంచి వచ్చావు? 10 డేస్. దూకేస్తున్నావా? ఇందులో భయం లేదా? లేదు. ఎందుకు ఈతకు వచ్చావు? ఎందుకంటే ఒక ఒడి నుంచి ఇంకో ఒడికి వెళ్ళడానికి చాలా. ఎన్ని నేర్చుకున్నా? ఫార్వర్డింగ్ నేర్చుకున్నా. మొదట్లో భయం వేసిందా నీళ్ళు దిగాలంటే? మరి ఇప్పుడు ఓకే, నార్మల్ అయిపోయింది.
నేర్పించడం వెనక పేరెంట్స్ కూడా చాలా ప్రయారిటీ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు సార్ చెప్పండి సార్, పిల్లలు ఎలా ఉంది? పిల్లలు ఓన్లీ క్లాస్ రూమ్స్కే పరిమితం అయిపోతున్న పరిస్థితుల్లో ఒక పేరెంట్సే దగ్గరుండి పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తుంది, ఎందుకు అలా అనిపిస్తుంది? స్పోర్ట్స్ యాక్టివిటీస్ సార్, ఇది స్టడీ ఉండాలి, స్విమ్మింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి కాబట్టి ఒక 2 మంత్స్ నుంచి జాయిన్ చేసాము, తీసుకొస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది ఫస్ట్ పిల్లలు వచ్చేటప్పుడు భయపడతారా? ఫస్ట్ భయపడుతున్నారు, తర్వాత బాగానే నేర్చుకున్న తర్వాత అంతా బాగానే వాళ్ళకి బాగా కోచర్స్ కూడా బాగా నేర్పిస్తున్నారు. వాళ్ళకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట, ఆ స్టెప్స్ ప్రకారం నేర్చుకుంటారు. ప్రధానంగా ఏంటి అంటే ఒక స్పోర్ట్ యాక్టివిటీగా చూస్తున్నారా, లేకపోతే ఇది స్పోర్ట్సే కాదు ఈ ప్రభావం ఎడ్యుకేషన్ మీద కూడా ఉంటుంది అనుకో? అంటే బాడీ మొత్తం ఎక్సర్సైజ్ సార్ ఇది మెయిన్. రేపు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదన్నా యాక్సిడెంట్స్ వాటర్ ప్రమాదం జరిగితే వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఒక 5 గురించి రక్షిస్తారు, ఆ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ మీకు బాడీ ఎక్సర్సైజ్గా బాగుంటుంది. మీరు ఎవరికి నేర్పిస్తున్నారు? నేను కాదు సార్, మా అబ్బాయిని తీసుకొచ్చాను, మా పిల్లల్ని. మీకు వచ్చా స్విమ్మింగ్ ఫస్ట్? నాకు రాదు సార్, నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, జాబ్ బిజీలో ఉంటాను కాబట్టి కుదరట్లేదు. మీకు రాకపోయినా కూడా మీకు పిల్లలు? అవును సార్, మా పిల్లలు నేర్చుకోవాలి, అది మనం ఎలాగో టైం కుదరలేదు, వాళ్ళకి టైం కుదర్చుకుంటాం. ఈ పరిస్థితి ఒకనొక టైంలో చాలామంది స్విమ్మింగ్ రాదు, అయినా కానీ వాళ్ళ పిల్లలకి రావాలని చూస్తున్నారు. చాలామంది పేరెంట్స్ దగ్గరుండి వాళ్ళ పిల్లలు స్విమ్మింగ్ కొలంలో ఉండేది. అమ్మ చెప్పండి, ఏంటి ఇంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు పిల్లల కోసం ఈత? పిల్లలు మెయిన్ ఇది బాగా ఇష్టపడుతున్నారండి, చూసిన తర్వాత ఇంకా బాగా ఇష్టపడుతున్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు. మేము కూడా ఇంట్రెస్ట్గా నేర్పిద్దాం అనుకున్నాం. ఓన్లీ క్లాస్ రూమ్స్కే కాకుండా ఇలా వచ్చి ఆడుకోవడం మాకు సరదాగా ఉంటుంది, వాళ్ళకు కూడా. సాయంత్రం పూట ఇళ్లలో ఏంటంటే సమ్మర్కి బాగా హాట్గా ఉంటుంది, మాకు కూడా వామ్ వాక్ చేసుకోవడానికి కూడా పిల్లలకి ఆడుకోవడానికి ఎంత బాగుంటుందండి. ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను తిడతా ఉంటే నేను ఆయన ఇప్పుడు మా అమ్మాయి టాప్లో ఉందన్నమాట అండి. ఇప్పుడు కాంపిటీషన్ అన్నట్లుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా, నేషనల్ కూడా వెళ్ళిందండి. నేషనల్ స్థాయి వరకు వెళ్ళిందండి, చెన్నై వెళ్ళింది, వైజాగ్ వెళ్ళింది, కేరళ వెళ్ళింది. ముందు ఈయనండి, మా వారండి ఫస్ట్, తర్వాత నేను అనమాట అండి, తర్వాత వీళ్ళు కోచెస్, వీళ్ళు బాగా చెప్తున్నారండి. ఇక్కడ కోచెస్ కూడా బాగున్నారు, బాగా చెప్తున్నారు. అల్టిమేట్ గోల్ అండి స్విమ్మింగ్లో? స్విమ్మింగ్లోనండి. ఏముంది ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు ముందు ముందు చదువుకుని ఒక టాప్ లెవెల్లో ఉంటే ఇంటర్నేషనల్ స్విమ్మర్గానే ఉండాలనండి ఇంకా మా అమ్మాయి కూడా. మేమే ఇంకా వద్దులే అని చెప్పేసి కొంచెం ఇప్పుడు పెద్దదయ్యింది కదా అని కొద్ది మొన్నే పెద్దదయ్యింది అండి మా అమ్మాయి. సమ్మర్లోనే కాదు, మేము ఇప్పుడు 360 రోజులు తీసుకొద్దాం అనే ప్లాన్లో ఉన్నాం. అంటే స్విమ్మింగ్ అనేది ఒక వ్యాయామంలో ఎక్సర్సైజ్ లాగా పిల్లలకి రేపు పొద్దున ఆరోగ్యకరంగా ఉంటుందని విధంగా తీసుకొస్తున్నాం. సమ్మర్ ఒకటే కాదు, 360 రోజులు తీసుకురావాలని ప్రాధాన్యత పడుతున్నాం సార్. అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్లో కూడా అంతే స్పోర్టివ్గా బెస్ట్ లెవెల్, పేరెంట్స్ ఏదైతే కోరుకుంటారో స్కూల్లో మా బాబు ఫస్ట్ ఉండాలి, మార్క్స్ బాగా రావాలి, వాటిలో యాక్టివిటీస్లో 1 ఉండాలని ఎలా అయితే కోరుకుంటారో స్పోర్ట్స్లో మనం గనక ఇంప్రూవ్మెంట్ చేస్తే, వాళ్ళని యాక్టివిటీస్లో కనుక ఉంచితే డెఫినెట్గా దే విల్ బి రీచ్ పేరెంట్స్.
100 కూడా మాక్సిమం 300, 400, 500 కూడా వస్తారు. మేము మళ్ళీ వాళ్ళకి బ్యాచ్ మాకు ఎక్కువ అవుతారు కాబట్టి సరిపోతుంది కాబట్టి వాళ్ళని బ్యాచ్ డివైడ్ చేసి బ్యాచ్లో పెట్టి మేము మా కార్పొరేషన్ తరఫున అధికారులు మా కమిషన్ గారు మా అధికారులు మా ద్వారా పర్మిషన్ తీసుకొని మేము మా స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జి మా తోటి కోచ్తో కలుపుకొని మేము స్విమ్మింగ్ పూలు సమ్మర్ క్యాంప్ ఎవరి ఇయర్ నిర్వహిస్తుంటాము. ఈ సంవత్సరం కూడా మేలు నిర్వహించడానికి మా అధికారులని పర్మిషన్ పెట్టారు. అది త్వరలో అయిపోతుంది, నెక్స్ట్ జరుగుతుంది. దాని గురించి మీరు చూస్తే ఉన్నారు, ఇప్పుడు చాలా సమ్మర్ కాబట్టి హాట్ వేడిగా దాంతోపాటు స్విమ్మింగ్ చాలా ఇంట్రెస్ట్గా పిల్లలు చాలా బాగా వస్తున్నారు. దాకా స్విమ్మింగ్ అనేది నేర్చుకున్నారు. మామూలుగా చెరువులో చేసేవాళ్ళు అయితే తల పైన పెట్టి చేస్తారు. ఇక్కడ అన్ని ప్రొసీజర్ ప్రకారం స్విమ్మింగ్ అనేది నేర్పించడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 7-8 వేల మంది ఇక్కడ మన ఈ స్విమ్మింగ్ పూల్లో శిక్షణ పొంది ఉన్నారు. దాదాపు మన దగ్గర 150 నుంచి 200 మంది నేషనల్ లెవెల్ స్విమ్మర్స్ని తయారు చేయడం జరిగింది. మనకి రెగ్యులర్గా 100 నుంచి 150 మంది పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల యూజ్ చేసుకుంటూ ఉంటారు స్విమ్మింగ్ పూల్ని. 200 నుంచి 250 మంది మేము పెద్దవాళ్ళు అప్ టు 75 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మార్నింగ్ 3 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ ఈ స్విమ్మింగ్ పూల్ని యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా ఈ గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్ బాగా అద్భుతంగా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మాకు కోచెస్ 3 ఉన్నాము, స్టాఫ్ కొంచెం తక్కువ మంది ఉన్నా నీట్గా మెయింటైన్ చేస్తున్నాము. కొంచెం స్టాఫ్ని కొంచెం 2-3 అరేంజ్ చేస్తే ఇంకా నీట్గా మెయింటైన్ చేయగలమని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ కోచెస్ చాలా డెడికేటెడ్గా ట్రైన్ చేస్తూ పిల్లల్ని నేషనల్ లెవెల్లో మెడల్స్ తెచ్చే దాకా స్ఫూర్తినిస్తూ లక్ష్మణ్ గారని ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆయన కూడా స్వతహాగా నేషనల్ స్విమ్మర్. ఆయన హ్యాండిక్యాప్డ్ అయినా సరే చాలా ఇదిగా పట్టుదలగా పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. నేను కూడా కోచ్ కమ్ ఇన్ఛార్జ్. ఇక్కడ దాదాపుగా మార్నింగ్ 4 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటూ ఉంటాను. దయచేసి స్విమ్మింగ్లో ఎన్ని వెరైటీలు నేర్చుకున్నావు, ఏమేమి కాంపిటీషన్స్లో పాల్గొన్నావు? నేను డిస్ట్రిక్ట్ మీట్, స్టేట్ మీట్, సిబిఎస్ఈ నేషనల్స్ చేశాను. సిబిఎస్ఈ నేషనల్స్లో 3 సిల్వర్స్ వచ్చాను. ఇట్లా ఉంది నీకు ట్రైనింగ్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ నీటిలో దిగినప్పుడు భయం వేసిందా, తర్వాత ఎలా ఉంది నీకు కొన్ని కోచెస్ కానీ ఎన్ని రకాల టైప్ ఆఫ్ స్విమ్మింగ్ నేర్చుకోవడం? ఫస్ట్ నేను స్విమ్మింగ్లో దిగినప్పుడు భయం వేసేది కానీ అలవాటు అయిపోయింది. నేను ఫ్రీ స్విమ్మింగ్లో 4 స్ట్రోక్స్ ఉంటాయి, బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్ట్రోక్ అన్నీ చేస్తాను. ఎంతసేపు చేయగలవు అంటే అలుపు సొలుపు లేకుండా భయం లేకుండా ఎన్ని గంటలు? 4 అవర్స్ చేయగలను. 4 అవర్స్ చేయగలను. రివర్ క్రాస్ కంట్రీ చేసావా? చేసాను. చేసేసావా? ఎన్ని నిమిషాల్లో చేసావు?
22 minutes లో చేశాను. ఫోర్ థర్డ్ ప్లేస్ వచ్చాను. అంటే నా పేరు యువరాజు కాకలపూడి. నేను స్టార్టింగ్ సమ్మర్ క్యాంప్ అని స్విమ్మింగ్ పూల్ జాయిన్ అయ్యాను. హాలిడేసే కదా అని చెప్పి స్విమ్మింగ్ జాయిన్ అయ్యాను. ఇంకా అలా అలా నా స్విమ్మింగ్ చేసే టెక్నిక్స్ చూసి మా సార్ కాంపిటీషన్కి వెళ్ళొచ్చు కదా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నారు. ఇంకా అప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మెడల్స్ స్టేట్లో మెడల్స్ నేషనల్లో మెడల్స్ కొట్టడం జరిగింది. మళ్ళీ స్విమ్మింగ్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. మన మెంటల్గా బాగా స్ట్రాంగ్ అవుతాము, ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ అవుతాము, ఇట్లాగే మళ్ళీ మన స్టడీస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అంటే స్విమ్మింగ్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. బాగుంది. ఫస్ట్లో స్విమ్మింగ్ అడుగు పెట్టినప్పుడు ఏమనిపించింది? భయం వేసింది సార్. ఆ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. బాగా నీకు ఇంట్రెస్ట్ అనిపించింది ఎప్పుడు? కృష్ణా నది ఈదేవా? ఈదే అని సార్. కృష్ణా నది ఈదినప్పుడు ఫస్ట్ ఈదినప్పుడు ఇంట్రెస్ట్గా ఉంది. ఎన్నిసార్లు ఈదావు కృష్ణా నది? ఎంతసేపు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? స్విమ్మింగ్ రావడం వల్ల అడ్వాంటేజ్ అంటే మనం కాపాడుకోవచ్చు. ఆయన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కాపాడుకోవచ్చు. ఇంకా దీని మించి ఫిట్నెస్ ఇంకెక్కడ ఉండదని నాకు. ఎందుకంటే బయటగా మనం 50 జంప్స్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. వాటర్లో అదే 50 జంప్స్ చాలా ఈజీగా చేయొచ్చు. రెండింటికి పెద్ద తేడా ఉంది కాబట్టి స్విమ్మింగ్ బెస్ట్ ఫిట్నెస్ అని చెప్పి చెప్పచ్చు. డెఫినెట్గా ఉంటుంది అండి. ఎందుకంటే స్విమ్మింగ్ చేయడం వల్ల మనం బ్రీత్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఆక్సిజన్ ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్కి ఎక్కువ వెళ్తూ ఉంటుంది బ్లడ్. డెఫినెట్గా బ్రెయిన్ షార్ప్ అయ్యింది. స్పోర్ట్స్ వల్ల స్టడీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. పరిస్థితి మనం అంతా చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఒకవైపున పిల్లలు స్విమ్మింగ్ కొలంలో ఉంటే మరోవైపున వీళ్ళుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఈ స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని కూడా కేటాయించి మరి చెప్పండి అమ్మా, ఏంటి క్లాస్ రూములకే పరిమితం అవుతున్నటువంటి ఈ రోజుల్లో పేరెంట్సే దగ్గరుండి పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించడంలో అంతరేమి? అంటే ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూడడం అలాంటి దానికనే దీనివల్ల రావడం వల్ల ఎక్సర్సైజ్ బ్రెయిన్ కొంచెం ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి ఒక్కరిని పంపించడం కొంచెం భయంగా ఉంటుంది కదా. అందుకే మేము కూడా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం. కానీ కోచ్ సార్లు కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి పిల్లల్ని చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ పరిస్థితి ఏదైతే వేసవి కాలంలో అనగానే స్విమ్మింగ్ పూల్స్ అన్నీ కూడా ఈత దారులతో నిండిపోతూ ఉన్నాయి. స్విమ్మింగ్ వైపు ఎంతోమంది ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక శారీరక వ్యాయామంతో పాటు ఏదైతే స్పోర్టివ్నెస్ ఆటల్లో రాణించగలుగుతారు అప్పుడే ఎడ్యుకేషన్లో కూడా రాణించగలుగుతారు. అదే ఒక స్ఫూర్తి స్థైర్యం ఉంటుంది. అలాగే ఏదన్నా నీటి ప్రమాదం అయినప్పుడు తనకు తాను ఆత్మ రక్షించుకోవడంతో పాటు మరికొంతమందిని కూడా రక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తమకి స్విమ్ చేయటం రాకపోయినా కూడా తమ పిల్లలకి స్విమ్ నేర్పించాలన్నటువంటి లక్ష్యం అయితే మాత్రం ఇక్కడలో కనిపిస్తుంది. మొత్తం మీద ఎంత వేడి బయట హాట్గా ఉన్నా కూడా ఒక్కసారి ఈత కొలంలో దిగితే మాత్రం ఆ వచ్చేటువంటి ఉపశమనం, ఆ ఉల్లాసం, ఉత్సాహానికి మాత్రం అవధులు లేవని మాత్రం చెప్పవచ్చు. కెమెరామెన్ రంగాతో ముక్కంటి ఏసీటీ న్యూస్ విజయవాడ.